నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నమట్ల ల.ఎల ఆధ్వర్యంలో వంద పడకల హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ల నాని హాజరయ్యారు. ఆళ్ల నాని చేతుల మీదుగా వంద పడకల హాస్పిటల్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పేర్నే నాని, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు, దెందులూరు ఎమ్మెల్యే కోటారి అబ్బాయి చౌదరి, పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించి చేయబోయే కార్యక్రమాల గురించి ఆయన కొనియాడారు. నాలుగు మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమానికి రోజు ఇక్కడికి రావటం, ఈ స్టేజ్ మీద ఉండడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందరికి ముందుగా నమస్కారాలు. ఈరోజు స్టేజ్ని అలంకరించిన పెద్దలు, గౌరవ డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ ఆళ్ల నాని గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు ఎంపీ శ్రీధర్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఎలిజా గారికి, అదేవిధంగా మా అన్నగారు పెద్దలు గౌరవనీయులు ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు మా వాసుబాబన్నకు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన కల్లారు వెంకటరావు అన్నకు, అదేవిధంగా స్టేజ్ నలంకరించిన డైనమిక్ జాయింట్ కలెక్టర్స్ హిమాంశు శుక్లా గారికి, భరత్ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ గారికి, మన సాయిబాల పద్మ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, అశోక్ అశోక్ మంగ్ గారికి, అందరికీ కూడా ముందుగా చింతలపూడి ప్రజల యొక్క చిరకాల వాంఛ వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ ఆళ్ల నాని గారికి, అలాగే మన మెట్ట ప్రాంత మరి చిరపరిచితులు కోటగిరి విద్యాధరరావు గారి తనయులు, ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారికి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉంగుటూరు శాసనసభ్యులు గౌరవనీయులు పుప్పాల వాసుబాబు గారికి, నా సహచర ఎమ్మెల్యే దెందులూరు టైగర్ అబ్బాయి చౌదరి గారికి, అలాగే నా మిత్రుడు తలారి వెంకటరావు గారు గోపాలపురం ఎమ్మెల్యే గారికి, జాయింట్ కలెక్టర్ శుక్లా గారికి. కానీ అంతకన్నా ముఖ్యమైనది నాకు ఒక భావించి ఒక బాధాకరం, నిన్న మన ముఖ్యమైన కార్యకర్త వైఎస్ఆర్సిపి తుకారాం రెడ్డి గారు కరోనా వ్యాధికి మరణించడం చాలా బాధాకరం అని అందరికి తెలియజేస్తున్నాను. అది పక్కన పెట్టి ఈరోజు మన ఎమ్మెల్యే ఎలీజా గారు మైక్ మార్పించేటట్టు చేస్తున్నారు ఈ ఫంక్షన్. చాలా మంది సీఎం స్థాయి ఫంక్షన్ లాగా చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు కళ్ళారా చూసి మనందరం చంద్రపూడి తరఫున గర్వపడేలా చేశారని అభినందిస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆళ్ల నాని గారు మన ఏలూరు శాసనసభ్యులు, మన అదృష్టం ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అవడం, మెడికల్ మినిస్ట్రీకి మంత్రిగా రావడం ఈరోజు గర్వంగా చెప్పొచ్చు. ఆయన మన ప్రాంతానికి మాత్రమే కాదు, ఇప్పటి వరకు ఉన్నటువంటి 30 పడకల సామర్థ్యం గల ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం మాత్రమే కాదు, అంతకుముందు ఎక్కడా కూడా స్పెషాలిటీ డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు, గైనకాలజీకి సంబంధించి అవకాశం ఉన్నా కూడా ఈ మారుమూల 2 లక్షల మంది ప్రజలను ఎవరికైనా అత్యవసరంగా ప్రసూతి సేవలు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఎలిజా గారి ఆధ్వర్యంలో మనందరి ప్రీతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తన
పాదయాత్ర ద్వారా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తుంది. ఈ 3 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్త